మెదక్ జిల్లా రామాయంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగరాజుపై హత్యాయత్నం జరిగింది. కాంగ్రెస్ నాయకుడు గణేష్ పెట్రోల్ పోసి నిప్పు పెట్టే ప్రయత్నం చేయడంతో స్థానికులు వెంటనే అడ్డుకున్నారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. అయితే వీరిద్దరి మధ్య గత కొద్ది రోజులుగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి గొడవలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. గణేష్పై బీఆర్ఎస్ నేత నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హత్య రాజకీయాలు పెరిగిపోయాయంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ప్రతిపక్షాలకు స్వేచ్ఛ లేదంటూ మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకులైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ తమ బెదిరింపులతో నిలువరించలేదన్నారు. రామాయంపేట పార్టీ అధ్యక్షులు నాగరాజు మీద దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలంటూ హరీష్ రావు డిమాండ్ చేశారు. కొచ్చమల్ల కలిసిన ఒక యువకుడు మరి రియల్ ఎస్టేట్ దాదాపు 7 లక్షల రూపాయలు ఇవ్వాల్సింది ఉండగా మరియు సమయం దాటిపోయినందున రాజు సేట్ గారు మధ్యవర్తులకు చెప్పడం జరిగింది. మధ్యవర్తులు నాకు చెప్తావా అనే ఉద్దేశంతో నిన్నటి రోజు కొచ్చమల్ల గణేష్ అనే వ్యక్తి మరియు ఆఫీస్కి వచ్చి సేటు గురించి కబురు చేశాడు. ఒక సేటు అందుబాటులో లేడు. వెంటనే 9:10 గంటలకు సేటుకు ఫోన్ చేసి బెదిరించడం జరిగింది. ఆయన పెట్రోల్ తీసుకుని వచ్చి సడన్గా మరి ఆయన మీద చంపే ప్రయత్నం చేసి చల్లడం జరిగింది. ఇది చాలా విడ్డూరం. సామాన్య ప్రజలు ఈ రకంగా రేపు రాబోయే రోజుల్లో రామాయణపేట పరిస్థితి గమనించాలి. ఈరోజు రామాయంపేట పట్టణంలో రామాయంపేట మున్సిపాలిటీలో గజవాడ నాగరాజు అనే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ప్లస్ కౌన్సిలర్పై ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాడి చేయడం హేయమైన చర్య. ఇవాళ పరిస్థితి రామాయంపేట పట్టణంలో పీస్ఫుల్ గా ఉన్న రామాయంపేట పట్టణం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ రామాయంపేట అరాచకాలు చేసుకుంటూ రామాయంపేట పట్టణం ఒక భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. ఒక వైశ్య కుటుంబానికి చెందిన వ్యక్తి ప్రజాప్రతినిధికి ఇవాళ రక్షణ లేకుండా పోయింది రామాయంపేట పట్టణంలో.